హలో బుడీస్, వెల్కమ్ టు రన్ ఫర్ ఫుడ్. నేను మీ నగేష్. మన ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో మూవీ చూసుకుని ఆకలేస్తుంది కదా అని చెప్పేసి పక్కనే ఉన్న క్రిస్టల్ అండ్ రెస్టారెంట్ బార్ కి అయితే వచ్చేసాం అనమాట. ఇంకా లోపల అమ్మేసి అయితే మంచి క్లాసిక్ అనిపించింది. ఇంకా మనం వచ్చిన టైం కి అయితే ఫుల్ క్రౌడ్ తో నిండిపోయింది, ఎక్కడ కూడా ఖాళీ అనేది లేదు. సో ఇంకా ఎక్కువ అడావిడి చేయకోకుండా మెనూ అంతా చెక్ చేసి ఫైనల్ గా మనం అయితే ఒక బిర్యానీ ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ చెప్పేశాము. మనం ఏం ఆర్డర్ చేసామంటే వాళ్ళ క్రిస్టల్ స్పెషల్ నాన్ వెజ్ బిర్యానీ, అదే విధంగా కాజు స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాము. చూడడానికి అయితే మంచి కలర్ఫుల్ గా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంకా ఆలస్యం చేయకుండా ఆకలితో ఉన్నాం కదా అని చెప్పేసి వాళ్ళ మెయిన్ కోర్స్ బిర్యానీని అయితే సర్వ్ చేపించేసాము. ఆ బయ్య అలా సర్వ్ చేస్తుండే ఆ అరోమాకి ఆ స్మెల్ కి నాకైతే మతి పోయింది అనమాట. ఇంకా మనం ఏం ఆర్డర్ చేసామంటే వీళ్ళ స్పెషల్ మిక్స్డ్ బిర్యానీ. ఈ బిర్యానీలో వచ్చేసి ఏంటి స్పెషల్ అంటే చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్ అన్ని మిక్స్ చేసి వస్తుంది అనమాట. వీళ్ళ స్పెషల్ బిర్యానీ ఇదే. ఇంక ఇందులోనే మనం స్టార్టర్ కూడా సర్వ్ చేపించేసాము. ఆకలితో ఉన్నాం కదా ఇంకా లేట్ చేయకూడదు అని చెప్పి స్టార్ట్ చేసేద్దామని చెప్పేసి మనం అయితే ఫస్ట్ బయటని అయితే ట్రై చేద్దామని చెప్పేసి ఇలా తీసుకున్నాము. ఇందులో స్పెషల్ ఏంటి అంటే ఈ స్టార్టర్ లో కాజు పేస్ట్ చేసి చేస్తారనమాట ఈ చికెన్ ని. నాకైతే ఫస్ట్ బయటకి చాలా బాగా అనిపించింది. ఆ పీస్ కూడా చాలా సాఫ్ట్ గా కుక్ అయింది, టెండర్ గా జ్యూసీ జ్యూసీగా అనిపించింది అనమాట. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేస్తే ఇందులో వాళ్ళు అయితే కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశారు. ఆ టేస్ట్ మాత్రం నాకు వేరే లెవెల్ అనిపించింది. తిన్న కొద్దీ తినాలనిపించింది, అంత బాగుంది అనమాట. టేస్ట్ అయితే రియల్లీ నెక్స్ట్ లెవెల్ అనిపించింది. 385 రూపీస్ కి బెస్ట్ అనిపించింది నాకైతే కనుక. చాలా బాగుంది అనమాట ఆ కాజు పేస్ట్ తో ఆ ఫ్లేవర్ తో వాళ్ళు వేసిన ఆ ఇంగ్రీడియంట్స్ కి కరెక్ట్ గా సెట్ అయింది. బెస్ట్ అంటే బెస్ట్ స్టార్టర్ అనిపించింది, చూడడానికి కూడా చాలా బాగుంది. ఇంకా నెక్స్ట్ వీళ్ళ బిర్యానీ ట్రై చేద్దామని చెప్పేసి ఒక చిన్న లెమన్ ని అలా పైన స్వీట్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని ఫస్ట్ బయట ట్రై చేయగానే నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. ఎంతలా అంటే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కరెక్ట్ గా స్పైసెస్ అన్ని మీడియం లెవెల్లో సెట్ అయిపోయి ఎక్కడ కూడా బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా ప్రాపర్ గా కుక్ అయ్యి చాలా బాగా అనిపించింది. ఈ బిర్యానీస్ కొంతమందికే సెట్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఆ బిర్యానీస్ లో ఫ్రాన్స్, చికెన్, మటన్ అన్ని ఫిష్ కూడా మిక్స్ చేస్తారు కాబట్టి కరెక్ట్ గా ప్రాపర్ గా కుక్ అవ్వకపోతే ఆ ఫ్రాన్స్ అనేది గట్టిగా అయిపోతుంది, ఫిష్ అనేది స్మెల్ వచ్చేస్తుంది అనమాట. సో అవన్నీ కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయగలిగిన వాళ్ళు కొంతమంది ఈ బిర్యానీస్ అనేది ప్రిపేర్ చేస్తారు. సో ఇందులో ఈ ఒకటి కూడా క్రిస్టల్ కూడా అనమాట నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా ఇందులో వేసిన మీట్ క్వాంటిటీ అయితే 60% రైస్ ఉంటే 40% మీట్ క్వాంటిటీ ఉంటుంది, అంతలా ఉంటుంది అనమాట బిర్యానీ. 370 రూపీస్ కి ఇద్దరు సఫిషియెంట్ గా తినొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ బాగా చిల్ అవ్వచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫుడ్ విషయానికి వచ్చేసి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఆ ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్ గా తెలుస్తుంది. ఇంకా ఆ స్టార్టర్స్ తో కూడా తింటుంటే ఆ కాజు ఫ్లేవర్ కానీ ఆ బిర్యానీ ఫ్లేవర్ కానీ చాలా బాగుంది అనమాట. చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. ఇంకా వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆ గ్రేవీని కూడా యాడ్ చేసుకుని ట్రై చేద్దాం అని చెప్పేసి అలా మిక్స్ చేసుకుని ఒక చికెన్ పీస్ ని, ఆనియన్ ని అలా వేసుకుని తింటుంటే నాకైతే కనుక బిర్యానీ అయితే డామినేట్ చేసేసింది అనిపించింది ఆ గ్రేవీ ఫ్లేవర్ ని. ఆ గ్రేవీ ఫ్లేవర్ అనేది తెలియట్లేదు, అంతలా ఉంది ఆ బిర్యానీ టేస్ట్ అయితే. ఇంకా నెక్స్ట్ అందులోనే వాళ్ళు ప్రొవైడ్ చేసిన రైతాతో కూడా ట్రై చేశాను, టేస్ట్ అయితే చాలా బాగుంది, డీసెంట్ గా అనిపించింది. ఓవరాల్ గా అవుట్ ఆఫ్ 5 కి 4 అయితే రేటింగ్ ఇవ్వచ్చు. ఇలాంటి మంచి కంటెంట్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాత్రం మర్చిపోకండి.